నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు వెంకట్రాములు ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పాఠ్యాంశం ప్రోజ్ నుంచి ద డావుజ్ అనేటటువంటి లెసన్ ని చర్చించుకుందాం దీనిని క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ గారు రచించడం జరిగింది ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఉండడం జరిగింది సెమ్ ఫోర్ వాళ్ళకు ఉండడం జరిగింది మిగతా యూనివర్సిటీల్లో వేరే వేరే సెమ్లలో ఉండొచ్చు ఏ సెమ్లో ఉన్నా సరే మీరు ఈ సమ్మర్ని ఈజీగా చదువుకునే విధంగా నేను ప్రిపేర్ చేయడం జరిగింది ఇది ఒకటే పాఠ్యాంశం కాదు మిగతా అన్ని ఉస్మానియా యూనివర్సిటీ లెసన్లని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడడానికి ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చాలా కష్టపడి ఈ పీపీటీలని రెడీ చేసి మీకు డిజిటల్గా మంచిగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఈ సమ్మర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ప్రోజ్ నుంచి ద డాల్ హౌజ్ ద డాల్ డాల్ అంటే ఏంటి బొమ్మ డాల్ అంటే ఒక బొమ్మ అని అనుకుంటాం కదా హౌజ్ డాల్ హౌజ్ అంటే ఇక్కడ ఏంటి టైటిల్ మీనింగ్ అంటే ద డాల్ హౌజ్ అంటే బొమ్మరిల్లు అని మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు ఒక చిన్న బొమ్మ ఇల్లు టాయిస్కి సంబంధించినటువంటి హౌజులు చిన్న చిన్న ఇంట్లో ఉంటాయి కదా దానికి సంబంధించినటువంటిది అయితే ఈ ప్రోజ్ ఏదైతే క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ గారు రచించినటువంటి ఈ ప్రోజు ఈ పోయిట్రీ అనేటటువంటిది ఒక షార్ట్ స్టోరీ షార్ట్ స్టోరీకి సంబంధించినటువంటిది నైన్టీన్ ట్వంటీ టూలో షార్ట్ స్టోరీ ద గార్డెన్ పార్టీ అండ్ అదర్ స్టోరీస్ అనేటటువంటి కలెక్షన్స్ నుంచి ఈ షార్ట్ స్టోరీని తీసుకోవడం జరిగింది మనం మొదట అబౌట్ ది ఆథర్ తెలుసుకుందాం క్యాథరిన్ మ్యాన్స్ సంబంధించి సమ్మర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మీకు చాలా సులువుగా అర్థమయ్యే విధంగా ఈ ఒక్క చాలు ఖచ్చితంగా మీరు వేసే క్వశ్చన్ రాసారు షార్ట్ క్వశ్చన్ రాసే విధంగా చెప్తాను క్యాథలిన్ మ్యాన్స్ఫీల్డ్ బార్న్ ఫోర్టీన్ అక్టోబర్ ఎయి ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ అని చెప్పుకోవచ్చు అట్లాగే డైడిన్ నైన్ జనవరి నైన్టీన్ ట్వంటీ త్రీ జస్ట్ థర్టీ ఫోర్ ఇయర్స్ మాత్రమే జీవించింది థర్టీ ఫోర్ ఇయర్స్ ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో జీవించిందని చెప్పుకోవచ్చు ఈమె ఒక న్యూజిలాండ్ పోయేట్టు న్యూజిలాండ్కి చెందినటువంటి పోయెట్టు షార్ట్ స్టోరీ రైటర్ షార్ట్ స్టోరీ రైటర్గా ఉంది కీవర్డ్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సమ్మర్లో కూడా కీవర్డ్స్ ఇస్తాయి ఇట్లయితేనే మీరు ఈజీగా రాయడానికి ఆస్కారం ఉంటుందని గుర్తుంచుకోండి ఇక తన రచనలు ప్రపంచ ప్రఖ్యాతిగా అంచినటువంటి రచనలు జస్ట్ థర్టీ ఫోర్ ఇయర్స్ బ్రతికినప్పటికీ ఎక్కువ రచనలు చేసింది అందులో ద గార్డెన్ పార్టీ అండ్ అదర్ స్టోరీస్ అనేటటువంటిది నైన్టీన్ ట్వంటీ టూకి సంబంధించినటువంటి స్టోరీస్ అందులో నుంచే ప్రజెంట్ ఏదైతే ప్రోజు పాఠ్యాంశం షార్ట్ స్టోరీ ఉందో ద డయలాగ్స్ అనేటటువంటి లెసన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది ఇంకా మరో రచన ద లెటర్స్ ఆఫ్ క్యాథరిన్ మ్యాన్స్ ఫీల్డ్ అనేటటువంటిది ప్రపంచ అంచినటువంటి రచనలు అని చెప్పుకోవచ్చు తన రచనలు అనేటటువంటిది కంప్లీట్ あ。が సోషల్ ఇంట్రాక్షన్కి సంబంధించి హ్యూమన్ నేచర్కి సంబంధించి మానవత దృక్పథాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువ ఉండడం జరిగింది అంటే ఆ షార్ట్ స్టోరీస్ అన్నీ కూడా కంప్లీట్గా సెలబ్రేటెడ్ ఫర్ ఆర్ షార్ట్ స్టోరీస్ దట్ క్యాప్చర్ ద కాంప్లెక్స్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అని చెప్పి మానవత దృక్పథాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు ఎక్కడ పుట్టిందంటే తను వెల్గొటన్ న్యూజిలాండ్ అనేటటువంటి ప్రదేశంలో న్యూజిలాండ్ దేశంలో జన్మించడం జరిగింది ఈజీ రెనోవ్డ్ ఫిగర్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ తను ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆంగ్ల కౌలు రచయిత్రులలో ప్రముఖంగా ఉన్నటువంటి పోయిటరీని రాసినటువంటి వ్యక్తి క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట తన రచనలు అన్ని కూడా సోషల్ ఈక్వాలిటీ సామాజిక అసమానత్వాలను ఏదైతే జెండర్ డిస్క్రిమినేషన్ని ఇటువంటి కంటెంట్ల మీద ఎక్కువ రాయడం జరిగింది అవన్నీ కూడా ఒక తత్వం ప్రకారంగా సైకలాజిక సైకాలజికల్ డెప్త్ రూపంలో ఉండేటటువంటివి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బాగా ప్రభావితం చేసినటువంటి ఇంగ్లీష్ లిటరేచర్ పోయట్రీ క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇది అబౌట్ ది యాత్రకు సంబంధించినటువంటి కంప్లీట్ సమాచారం క్యాథరీన్ మ్యాన్స్ ఫీల్డ్కి సంబంధించినటువంటిది ఇది దీనికి సంబంధించినటువంటిది ఒక రెండు లైన్లు రాయడానికి ప్రయత్నం చేయండి అబౌట్ ది యాత్రని బట్టి దాని తర్వాత మీకు సమ్మర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే సమ్మర్కి సంబంధించి కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి ఆ క్యారెక్టర్లను బట్టి ఈ పోయిట్రీ అనేటటువంటిది ఈ ప్రోజ్ పాఠ్యాంశం ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సమాచారాన్ని తెలుసుకుందాం అయితే ఇది ఒక సమానత్వం అసమానత్వాలకు సంబంధించినటువంటి అంశం ఒక చిన్న కమ్యూనిటీ ఒక వీధికి సంబంధించి ఒక గల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్లని చెప్తుంది అనమాట ఆ గల్లీలో రెండు కుటుంబాలు ఒకటి బరియల్స్ అనేటటువంటి బర్నెల్స్ అనేటటువంటి కుటుంబం అట్లాగే కె కెల్వీస్ అనేటటువంటి కుటుంబం ఈ రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి అంశాలు ఇందులో ఉంటాయన్నమాట బర్నెల్స్ అట్లాగే కెల్వీస్ అనేటటువంటి ఈ రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ బర్నెల్స్ ఫ్యామిలీ అనేటటువంటిది బాగా రిచ్ ఫ్యామిలీ అనమాట రిచ్ ఫ్యామిలీ వాళ్ళకు అందులో ముగ్గురు త్రీ డాటర్స్ ఉన్నారనమాట వాళ్ళ కూతుర్లు ఇక్కడ యాంటు బర్నెల్ అనేటటువంటి స్త్రీ యొక్క ఆమె పర్సన్ ఆమెకు ముగ్గురు కూతురులోనమాట ఇసాబెల్ బెర్నెల్ కెజియా బెర్నెల్ లోటిస్ బెర్నెల్ అనేటటువంటి ముగ్గురు పర్సన్లు ఉన్నారు అనమాట అట్లాగే కెల్విస్ ఫ్యామిలీలో కూడా ఒక టూ మెంబర్స్ చిల్డ్రన్స్ ఉండరు టూ మెంబర్స్ డాటర్స్ అనమాట భార్య భర్తలు వైఫేమో కెల్వి వైఫ్ ఏమో మిస్టర్కి కెల్వి అట్లాగే హస్బెండ్ ఏమో మిస్టర్ కెల్వి అనేటటువంటి అంటే ఇక్కడ భార్య నేమ్ని కూడా భర్త పేరుతో సంబోధిస్తున్నాం కదా అయితే ఈ కెల్వి అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ కెల్వి అనేటటువంటి పర్సన్ ఇతను ఒక జైల్ బర్డ్ అనమాట తను ఏ పని చేసినా సరే చట్టం పరిధిలో చేయకుండా చట్టాలను అతిక్రమించి చేయడం నేరారోపణలో పడడం నిందలు పడడం జైలుకు వెళ్ళడం అటువంటి పనులు ఒక దొంగబుద్ధి ఉన్నటువంటి పర్సన్ మిస్టర్ కెల్వి అనేటటువంటి పర్సన్ వాళ్ళ భార్య చాలా మంచి పర్సన్ ఆమె కంప్లీట్గా ఎట్లంటే వ్యాషర్ వాషర్ ఉమెన్గా అంటే బట్టలు ఉతికే ఉమెన్గా ఆ గలీల్లో పనిచేస్తున్నటువంటి పర్సన్ ఇదంతా ఒక గల్లీకి సంబంధించి ఒక చిన్న వాతావరణం స్మాల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంశం ఇక్కడ ఈ కెల్వీస్ ఫ్యామిలీలో కూడా లీ కె లీల్ కెల్వి ఎల్స్ కెల్వి అనేటటువంటి టూ మెంబర్స్ గర్ల్స్ అనమాట ఇక్కడ త్రీ మెంబర్స్ ఉండరు ఇక్కడ టూ మెంబర్స్ ఉండరు ఈ ఫైవ్ మెంబర్స్ కూడా ఒక స్కూల్లో అనమాట ఈ ఈ పిల్లలు ఎవరైతే త్రీ మెంబెర్స్ ఈ పిల్లలు ఎవరైతే టూ మెంబర్స్ ఉన్నారో వీళ్ళంతా ఒక గల్లీలో ఒక స్కూల్లో చదువుతున్నారనమాట వీళ్ళిద్దరు ఫ్యామిలీల మధ్యలో ఈ పిల్లల మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంటే ద డాల్ హౌజ్ అనేటటువంటిది క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ గారు రచించినటువంటిది అయితే ఆ డాల్ హౌజ్ అనేటటువంటిది ఈ చిన్నపిల్లల మనస్తత్వాలకు దగ్గరగా ఉన్నట్టు ఏదైతే చిన్నపిల్లలకు డాల్స్ చిన్న చిన్న బొమ్మలు అటువంటివి ఎక్కువ ఇష్టం కదా ఆ అంశం మీద షార్ట్ స్టోరీ రాయడం జరిగిందనమాట క్యాథరిన్ మ్యాన్స్ ఫీల్డ్ రచించినటువంటి ఈ ఏదైతే డాలౌజ్ అనేటటువంటి పొయిట్రీకి సంబంధించినటువంటి థీమ్ ఏంటంటే ద డాలౌజ్ ఈజ్ ఏ షార్ట్ స్టోరీ బై క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ అట్లాగే ఫోకసింగ్ ఆన్ థీమ్స్ ఆఫ్ సోషల్ క్లాసెస్ ఇన్నోసెన్స్ అండ్ ఎక్స్క్ ఎక్స్క్లూజన్ విత్ ఇన్ ఏ స్మాల్ కమ్యూనిటీ ఈ పాఠ్యాంశము ఈ ప్రోజ్ పాఠ్యాంశం ఏదైతే ఉందో ఈ డాలౌజ్ అనేటటువంటిది క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ గారు రచించినటువంటి అంశం ఇది దే ఈ థీమ్ దేని మీద ఫోకస్ చేస్తుందంటే సోషల్ క్లాసెస్ ఇన్నోసెన్స్ అండ్ ఎక్స్క్లూజన్ విత్ ఇన్ విత్ ఇన్ ఏ స్మాల్ కమ్యూనిటీ అంటే ఒక చిన్న కమ్యూనిటీ వ్యవస్థల్లో డబ్బులు లేనటువంటి వ్యవస్థల్లో పేదరికంలో ఉన్నటువంటి పర్సన్ల గురించి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఆ పిల్లల మనస్తత్వాల మీద డాలౌజ్ అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట ఇది కంప్లీట్గా బర్నెల్స్ ఫ్యామిలీ అట్లాగే కెల్విస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటిది అయితే ఈ బర్నెల్స్ ఫ్యామిలీ బాగా రిచ్ ఫ్యామిలీ కదా వీళ్ళకు ప్లాట్స్ పెద్ద పెద్ద ఇండ్లు ఉంటాయి అన్నమాట వీళ్ళ ఇంట్లో అద్దెకు ఉండడానికి వచ్చినటువంటి పర్సను మిస్టర్ హే హే అనేటటువంటి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇక్కడ మిస్టర్ హే అనేటటువంటి పర్సన్ వీళ్ళ ఇంటికి అద్దెకు రావడం జరిగింది అద్దెకు వచ్చిన తర్వాత తను వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయేటప్పుడు ఆ షిఫ్ట్ అయ్యే క్రమంలో ఆ పిల్లలు ఎవరైతే ముగ్గురు ఉంటారు కదా బర్నెల్స్ ఫ్యామిలీ ఓనర్ ఎవరు యాంట్ బెర్నెల్ అనేటటువంటి పర్సన్ యొక్క త్రీ మెంబర్స్ ఉంటారు కదా ఇసాబెల్ బెర్నెల్ కేజియా బెర్నెల్ లోటిస్ బెర్నెల్ అనేటటువంటి ఈ త్రీ మెంబర్స్కి ఒక డాలౌజ్ని గిఫ్ట్ చేసింది అనమాట మిస్టర్ హే ప్రజెంటెడ్ బై ఏ ప్రజెంటెడ్ బై ద డాలౌస్ అనే హౌస్ ఈ గిఫ్ట్ని ప్రజెంట్ చేసింది ప్రజెంట్ చేస్తానంటే ఈ యాంట్ బర్నెల్ అనేటటువంటి పర్సన్ వాళ్ళ ఇల్లుకు పెయింటింగ్ వేస్తుంది అనమాట పెయింటింగ్ చేస్తే అంటే అప్పుడు ఆమె పెయింటింగ్ చేసినప్పుడు ఆ ఇల్లును డాలౌజ్ని వాళ్ళ పిరడ్లో పెట్టుకున్నారనమాట ఆ పిరడ్లో పెట్టుకున్నడం చేత దాని తర్వాత వాళ్ళ మధ్య ఆ కంటెంట్ ఎట్లా జరిగింది అనేటటువంటిది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మీకు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఒకసారి చూడండి మరొక ఇమేజ్లో చూస్తే ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నారు కదా ఆ పెయింటింగ్ చేయడం చేత ఈ డాలౌస్ అనేటటువంటిది వాళ్ళ గార్డెన్లో పెట్టుకున్నారు అనమాట గార్డెన్లో పెట్టుకున్న తర్వాత అక్కడ ఆ పిల్లలందరూ కూడా మొత్తం బర్నెల్స్ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు కెల్విస్ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు ఆ పిల్లలు మొత్తం ఫైవ్ మెంబర్స్ స్కూల్లో చదువుతారు కదా అందులో పెద్ద బర్నెల్స్ ఫ్యామిలీ పెద్ద కూతురు అయినటువంటి ఇసాబెల్ బర్నెల్ అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇసాబెల్ బర్నెల్ అనేటటువంటి పర్సన్ ఉన్నారు కదా ఈమె మిగతా పిల్లలందరినీ వాళ్ళ స్కూల్ పిల్లల్ని ఇన్వైట్ చేయాలని అనుకుంటుంది స్కూల్ పిల్లల్ని ఇన్వైట్ చేయాలి ఆ డాలౌజ్ని చూపించాలి అందులో మంచిగా సోఫా సెట్స్ ఉన్నాయి లైట్స్ ఉన్నాయి దాని తర్వాత మంచి ల్యాంపు ఉంది దాని తర్వాత పెయింటింగ్ అందంగా ఉంది డిజైనింగ్ ఉంది ఫర్నిచర్ కూడా సూపర్ ఉంది అనేటటువంటి కంటెంట్తో ఆ పిల్లలందరినీ వాళ్ళ గార్డెన్కి పిలిచి చూపించాలని అనమాట అందులో వాళ్ళందరినీ పిలుస్తారు కానీ ఒక ఈ ఎవరైతే కెల్విస్ ఫ్యామిలీ పిల్లల్ని ఇద్దరిని లీ అండ్ ఎల్స్ పిల్లల్ని ఇద్దరిని అనమాట యాజ్ వేరియస్ చిల్డ్రన్ ఫ్రమ్ స్కూల్ ఆర్ ఇన్వైటెడ్ టు సీ ద డాలౌజ్ ఆ అందరు పిల్లల్ని ఆ డాలౌజ్ చూడ్డానికి పిలుస్తారనమాట ద కెల్విస్ సిస్టర్స్ ఆర్ లెఫ్ట్ అవుట్ అందులో ఆ కూటమిలో ఆ కెల్విస్ పిల్లలు ఇద్దరు కూడా లేరనమాట ఆ కెల్విస్ పిల్లలు ఇద్దరు లేకపోతుందంటే వాళ్ళ మదర్ కెల్వి కెల్విస్ వాళ్ళ మదర్ ఎవరు ఒక వాషరుమన్ చాకలి అంటే బట్టలు ఉతికేటటువంటి పర్సన్ ఆమె వాళ్ళు నిరుపేద కుటుంబంలో ఉన్నారు వాళ్ళ నాన్న కెల్విస్ అనేటటువంటి పర్సన్ ఎప్పుడు జైలుకు జైలు ఉండేవాడు ఉండేవాడనమాట అయితే ఇక ఈ ఇందులో బర్నెల్స్ ఫ్యామిలీలో ఉండేటటువంటి వాళ్ళ మదర్ అంత క్రూరంగా ఉన్నప్పటికీ వాళ్ళ కూతురులో కెజియా బెర్నెల్ అనేటటువంటి ఈ పర్సన్ ఎవరైతే ఈ గల్లు ఉన్నారో ఈమె చాలా మంచి పర్సన్ అనమాట ఆ చిన్నపిల్ల వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి లీ కెల్వీస్ అట్లాగే ఎల్స్ కెల్వీలని వాళ్ళ ఇంటికి పిలవాలని అనుకుంటారు అనమాట పిలవాలనుకొని పిలిచింటారు ఎవరైతే ఈ కెజియా బర్నెల్ వాళ్ళ ఇంటికి ఈ లీ లీల్ కెల్విని ఎల్స్ కెల్విని పిలవడం చేత వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి హౌజ్ని చూడడానికి వచ్చిందనమాట చూడడానికి వస్తే వాళ్ళ మదర్ అయినటువంటి యాంట్ బర్నల్ ఎవరైతే ఉన్నారో ఆమె గేట్ కూడా తాకనేయకుండా ఏ పిల్లలు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని గేదె వేయడం వాళ్ళ డోర్ నుంచి మా మమ్మ మా ప్లేస్కి రావచ్చు రావద్దు మేము రిచ్ పీపుల్ మీరు పూర్ పీపుల్ అనేటటువంటి అంశాన్ని ఈ పోయి ప్రోజులో మనకు క్యాథరిన్ మ్యాన్స్ ఫీల్డ్ చెప్తూ మనకేం చెప్తుందంటే ఈ సోషల్ డివిజన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా పిల్లల మనస్తత్వంలో లేదు ఇది ఖచ్చితంగా తలుల మనస్తత్వం నుంచే వస్తుంది అనేటటువంటి అంశం అక్కడ పిల్లలు వచ్చినప్పుడు ఆ మిషయాటు బెర్నెల్ అనేటటువంటి పర్సన్ అంటే కెజియా ఉంటుంది కదా వాళ్ళ ఫ్రెండ్స్ని లిల్ కెలివిని హెల్త్ కెల్విని పిలిచినప్పుడు అక్కడ వాళ్ళ మదర్ ఎవరైతే యాంటు బెర్నెల్ ఉన్నారో ఆమె వాళ్ళని తిట్టడం అనమాట కెజియా మదర్ టోల్డ్ దెమ్ నాట్ టు స్పీక్ ఈచ్ అదర్ అంటే డబ్బు లేనటువంటి వాళ్ళని ఎవరినైతే ఉంటారో వాళ్ళని మనం మాట్లాడొద్దు అనేటటువంటి కంటెంట్తో వాళ్ళకు తన పిల్లలకు చెప్తుందనమాట కంప్లీట్గా ఇది తన పీర్స్ అంటే ఈ కెజియా చుట్టూ ఉండేటటువంటి సమవయస్కులు పీర్స్ అంటున్నట్టం కదా సమవయస్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒకటే లేక బ్రతకాలని అనుకుంటే కానీ వాళ్ళ మదర్ ఏ ఏమైతారో క్లాసు డిస్టింక్షన్స్ అంటే డబ్బు రిచ్ పూర్ అనేటటువంటి ఈ డివిజన్ని తీసుకొస్తారు అనమాట ఇటువంటి వ్యవస్థలు ఉండొద్దు అనేటటువంటి కంటెంట్తో ఈ పోయట్రీని ఈ అంటే ఈ ప్రోజ్ని మనకు క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ గారు రచించడం జరిగింది మీకు తెలుగు మీడియంలో కూడా ఉంటుంది చూడడానికి ప్రయత్నం చేయండి క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ గారు సామాజిక పరస్పర చర్య సూక్ష్మతలను సంగ్రహించి ఆమె చిన్న కథలు రచించడానికి ప్రసిద్ధి ఆమె ప్రతిదా పనిదాని మానసిక లోతు భాష యొక్క ఖచ్చితత్వం మరియు చిన్న కథారూపం పరిమితుల్లో పాత్ర మరియు సమా మానసిక స్థితి స్పష్టమైన చిత్రిక విభిన్నంగా ఉంటుందని రాయడం జరిగింది ఇందులో బర్నెల్స్ పిల్లలు శ్రీమతి హే నుండి అందమైన బొమ్మను ఇంటికి అందుకోవడం కథ ప్రారంభమవుతుంది ఇది ఒక అసాధారణమైన వివరణాత్మకమైన వస్తువు ఇది మినీచర్ ఫర్నిచర్ మరియు ఇతర ఇంట్లో ఉన్నటువంటి అన్నిటికంటే వాస్తవమైనదిగా అనిపించే దీపంతో ఉంటుంది అని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఆ పిల్లలు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో ఆ కెల్విస్ పిల్లలు ఇద్దరు వచ్చింటారు కదా వాళ్లకు ల్యాంప్ అనేటటువంటిది బాగా ఇష్టం ఉంటుంది అనమాట ఇక్కడ కీవర్డ్స్లో కూడా ఇచ్చిన చూడండి వాళ్ళ మదరు కెల్విస్ వాళ్ళ మదరు వాషరూమ్ అని వాళ్ళ డాడీ జైల్ బర్డు అట్లాగే వాళ్ళది ఒక సో స్మాల్ కమ్యూనిటీ అయితే ఆ ఇల్లుకు పెయింటింగ్ వేయడం చేత గార్డెన్లో పెట్టింది గార్డెన్లోకి పెడితే గార్డెన్లకు వాళ్ళని రానియగలనమాట ఆ డాల్ హౌజ్ని చూడడానికి ఆ పిల్లలకు అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాంప్ అనేటటువంటిది బాగా అట్రాక్షన్ చేస్తుంది అనమాట ఏదైతే ఆ డాల్ హౌస్లో ఉన్నటువంటి ల్యాంప్ ఏదైతే ఉంటుందో అది బాగా అట్రాక్షన్ చేస్తుంటుంది వాళ్ళిద్దరిని ఆ చిన్న పిల్లల మనస్తత్వంకి అట్రాక్షన్ చేస్తుంటుంది కానీ వాళ్ళ మదర్ ఎవరైతే ఉంటారో ఆ మదరు వాళ్ళ ఆ పిల్లల్ని కెల్విస్ పిల్లల్ని ఇద్దరిని కూడా యాంట్ బర్నల్ వాళ్ళ ఇంటికి రానియదనమాట ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమ్మర్ మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఈ పాఠ్యాంశానికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఈ కీవర్డ్స్ రాయండి అట్లాగే కంప్లీట్గా సమ్మర్లో వీళ్ళ క్యారెక్టర్స్ ఏవైతే బర్నల్స్ ఫ్యామిలీ క్యారెక్టర్స్ అట్లాగే కెల్విస్ ఫ్యామిలీ క్యారెక్టర్స్ ఈ కంప్లీట్గా రాయడానికి ప్రయత్నం చేయండి ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది చూడడానికి ప్రయత్నం చేయండి సైన్గా అవుట్ నేను మీద వెంకటరములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్